అలీ మిస్టేక్ చేశాడా లేదంటే రైట్ కరెక్టే చేశాడా అంటే అలా ఆడడం కరెక్టేనా అక్కడ ప్లాంట్స్ ఆ పువ్వులు రెండు రకాల కలర్స్ ఇచ్చి వాళ్ళ నాటమని చెప్పారు బాబా మాస్టర్ని అలీని ఓకే అంతవరకు బాగానే ఉంది ఆ నాటుతున్న టైంలో పక్క వాళ్ళు పీకేయచ్చు అంతవరకు కూడా బాగానే ఉంది కానీ ఫిజికల్గా ఇలా తలతో హెడ్తో అతన్ని ఫిట్ చేయడం లేదంటే తోసేసుకోవడం ఒక రకంగా నిబంధనలకు విరుద్ధం బిగ్ బాస్ సీజన్ 3లో అక్కడ క్లియర్గా బోర్డులు పెట్టారు ఎలాంటి హింసకు పాల్పడకూడదు అంటే దాడులు చేయకూడదు చేతులతో తోయడం తలలతో తోయడం ఇవన్నీ చేయకూడదు ఒక రకంగా బిగ్ బాస్ సీజన్ 3లో పెట్టిన రూల్స్ను కంప్లీట్గా క్రాస్ చేసేసాడు అలీ రాజా అదేం సీక్రెట్ టాస్క్ కాదు ఓపెన్ టాస్కే అయితే అంతకుముందు కూడా మరి వీళ్ళిద్దరూ అలాగే కింద మీద పడి దొరలేరు కదా అని అనుకోవచ్చు రాహుల్లోను వరుణ్ సందేశ్ ఎస్ వాళ్ళు చేశారు కాకపోతే అక్కడ ఎవరు అబ్జెక్షన్ రేజ్ చేయలేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఫన్నీగా తీసుకున్నారు కాబట్టి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా బాబా మాస్ అబ్జెక్షన్ రేజ్ చేయడు కానీ మరీ అంత దూకుడుగా వెళ్ళడం అనేది చూస్తుంటే అది బిగ్ బాస్ కనుక ఇనిషియేట్గా తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోకపోతే దాని మీద నెగిటివ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది అలీ మీద ఎందుకంటే దీంట్లో ఇప్పుడు అలీ 70%లో ఉన్నాడు బాబా మాస్టర్ 40%లో ఉన్నాడు ఇలాంటి టైంలో ఒకవేళ అలీ రాజా గనక అంత హిట్ చేసేసి బలంగా హిట్ చేసేసి బాబా మాస్టర్ని తను గెలిచేస్తే గనక తను గ్రాండ్ ఫినాలేకి వెళ్తే గనక ఖచ్చితంగా ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుంది బిగ్ ఎందుకంటే అది కరెక్ట్ కాదు తను మొక్కలు తీసుకోవడం ఇలా పడుకో అంతవరకు ఓకే కానీ మొత్తం ఇలాగా తలతో గుద్దేసి అతన్ని దూరంగా పడేసి నెట్టేయడు ఇంత ఫిజికల్గా అతనికి ఏదో జరిగేలా చేయడం అనేది మాత్రం అది కరెక్ట్ అనిపించట్లేదు మరి బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో దానికి సంబంధించి అన్న క్లారిటీ ఇస్తారా క్లారిటీ ఇవ్వాలి అంటే అక్కడ ఏం చేయాలి అంటే అప్పటి వరకు ఇంకా టాస్క్ ఆపేసి హిట్ చేయడం వల్ల అలాగ తలతో హిట్ చేయడం వల్ల ఈ టాస్క్ని రద్దు చేస్తున్నామనైనా ప్రకటించాలి లేదా రద్దు చేయడమైన పడినా లేదా అప్పటి వరకు ఎవరి దగ్గర ఎక్కువ పూలు ఆ మడ్ బట్లో ఉంటే ఆ మడ్బిన్లో ఉంటే వాళ్ళని ఆ టాస్క్కి సంబంధించి విన్నర్గా అయినా ప్రకటించాలి ఈ రెండాటిలో ఏదో చేయకుండా కూల్గా చేస్తే అక్కడ ఖచ్చితంగా బాబా మాస్టర్ విన్ అవ్వరు ఖచ్చితంగా రాహుల్ అలీయే విన్ అవుతాడు అక్కడ అంత ఫిజికల్గా ఎందుకంటే అలీ చేసినంత ఫిజికల్గా అలీ చేసినంత పుషింగ్ అంత బాబా మాస్టర్ చేయలేరు ఆయన పెద్ద ఆయన ఆయనకు వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన గేమ్ అది కాదు ఇలాగ తలలతో గుద్దేయడం బాక్సింగ్ గ్లౌజులతో గుద్దేయడం చేతితో గుద్దేయడం ఇవన్నీ గేమ్ కాదు అసలు అట్లా చేయకూడదు ఒక మనిషిని అది 100% రాంగ్ మరి దానికి సంబంధించి బిగ్ బాస్ మాట్లాడతారో మాట్లాడరో అనేది కూడా చూడాలి అలా మాట్లాడకపోతే కనుక ఆ టాస్క్ వేస్ట్ కంప్లీట్ టాస్క్ రద్దు చేసి లేదంటే ఇద్దరిని జీరో చేసేయాలి ఒకవేళ ఈయన ఆయన కొట్టినట్టు కనిపించినా ఆయన ఈయన కొట్టినట్టు కనిపించినా లేదంటే అలీయే బాబా మాస్టర్ని కొట్టినట్టు ఎక్కువగా కనిపిస్తే అలీ 70%ని కంప్లీట్ జీరో చేయాలి బ్యాటరీ మొత్తం కంప్లీట్ జీరో చేసేయాలి అలా కాకుండా అలీని విన్ చేస్తే మాత్రం ఈ టాస్క్లో జెన్యూనిటీ ఉందని మాత్రం ఎవరు నమ్మరు చూద్దాం ఏం జరుగుతుందో స్టే ట్యూన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి